కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 50% మించి రుణమాఫీ కాలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 21 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు అని, అందుకే స్థానిక కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేకపోతున్నారన్నారు. రైతు బంధు ఎగ్గొట్టారు, బోనస్ అని బోగస్ చేశారని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊర్లలోకి వస్తే నిలదీస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు. నీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నీ తొందరపాటు వల్ల, నువ్వు రుణమాఫీ పూర్తిగా చేయకపోవడం వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మా ఎంపీలు జడ్పీసీలు అడిగిన ఎంత అయింది రుణమాఫీ అని, ఎక్కడ కూడా 50% మించి రుణమాఫీ పూర్తి కాలేదు. వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి, కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి. రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం 31,000 కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.